సర్వశక్తిమంతుని స్వరము సాటి లేని శక్తి కలిగిన క్రీస్తేసుకరము ప్రభువైన యేసుక్రీస్తు నామములో సర్వశక్తిమంతుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ఆత్మీయ బిడ్డలందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారా? మరి మరొక సమయం మనం ఇటు రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. యోనా గ్రంథములో నుండి ఒక మాటను మనం చదువుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. యోనా గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీష్ పట్టణమునకు పారిపోవాలని యోనా ముప్పేకు పోయి తర్షీషునకు పో ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలోను నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోగుటకు ఓడ ఎక్కాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క మాటలు మనం శ్రద్ధగా జ్ఞానిద్దాం. అందరూ కూడా తల వంచండి. ప్రార్థన. సకలాస్తులకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధికి చేరియొచ్చి ఉన్నాం, నీ మాటలు వినాలని ఆశక్తితో నిన్ను ప్రార్థిస్తున్నాం. వినగల చెవులు, గ్రహించగలిగిన మనస్సు అయా, పశ్చాత్తాపడే కృపను ప్రతి బిడ్డలకి మీరు దయచేయండి. నిలబడుతున్న దీను నన్ను నీ సిలుచాటును మరుగుపరచండి. ప్రభా, మీరే మాట్లాడమని, మీరే ఈ కార్యక్రమం ద్వారా అయ్యా ఎవరినైతే మీరు బలపరచాలి, రక్షించాలి అయా, నా తండ్రి నీ ఆత్మతో నింపాలని ఆశపడుతున్నావో అటు కార్యాన్ని జరిగించి మహిమ పొందుకోమని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడి వేడుకను పొందుకున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన ఆత్మీయ బిడ్డలారా, మీతో నేను పంచుకునే ఈరోజు అంశం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఉండడం నేర్చుకోవాలి. ఈరోజు మన అంశం దేవుని సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది దేవుని సన్నిధిని, అంటే దేవుని సన్నిధిలో కనపడడానికి చాలామంది ఇష్టపడడం లేదు. దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి చాలామంది ఇష్టపడడం లేదు. చాలామంది దేవుని మందిరంలో అంటే ఒక క్రమమైన క్రమశిక్షణ కలిగిన జీవితం కలిగి ఉండడానికి చాలామంది ఇష్టపడడం లేదు. చాలా చోట్ల మనం చూస్తున్నట్లయితే మందిరంలో దేవుని వాక్యం వినబడుతూనే ఉంటుంది. చాలామంది బయటకు వెళ్ళిపోయి యవన బిడ్డలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, వారి ఇష్టానుసారంగా దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వకుండా దేవుని మందిరంలో నిలకడగా ఉండవలసిన వాళ్ళు, శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి వాక్యం వినవలసిన వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది. అట్టి అవకాశం దేవుడు అనుగ్రహించినా కానీ దాన్ని నిర్లక్ష్యపరుస్తూ వారి జీవితాన్ని నష్టపరుచుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే యెహోవా మాటను అశ్రద్ధగా వినివాడు శాపగ్రస్తుడు అవుతాడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని మందిరానికి మనం వచ్చేటప్పుడు, దేవుని మందిరంలో మనం కూర్చునేటప్పుడు, దేవుని మాటలు మనం వినేటప్పుడు స్పృహ కలిగి మనం ఉండాలి. ఇంటికాడే మనం సిద్ధపడి, ప్రభా, దేవుని మందిరంలో నేను ఎటు విధంగా ఉండాలో నాకు సహాయం ఇచ్చేవని ప్రభుని అడగాలి. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో దేవుడు సెలవిచ్చాడు, యెహోవా మందిరమునకు దేవుని మందిరమును పోవనప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూచుకొని అన్నాడు. చాలామంది ఈ రోజుల్లో మందిరముల ఫోన్లు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, మందిరముల చాటింగ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, మందిరముల పాటలు వినే వాళ్ళు చాలామంది ఉన్నారు, మందిరములో లోకవార్తలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, మందిరములో దేవుని యొక్క వాక్యము సేవకులు ధ్యానిస్తూ, సేవకులు బోధిస్తుండగా వెనకాల కూర్చుని ఏంటండి దాని వెనకాల ఏ తప్పు ఉందని ఆ పట్టుకోవడానికి చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుని వాక్యం చెప్తుండగా వెనకాల కామెంట్రీలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యంగా చేసే వాళ్ళు ఏంటండి ఆయా మందిరాల్లో లేకపోలేదు. కాబట్టి ఒక్కసారి వాళ్ళని జాగ్రత్తగా మీరు పరిశీలిస్తూ ఉండండి. ఇలాగ ఎవరైతే దేవుని మందిరంలో దేవుని వాక్యానికి విధేయత చూపకుండా, దేవుని మందిరంలో దేవుని వాక్యానికి ఏంటండి లోబడకుండా జీవిస్తూ ఉన్న వాళ్ళ జీవితాలను ఒకసారి గమనించండి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా మందిరాలకు వస్తున్నా కానీ వారి జీవితంలో కార్యాలు జరగవు. వారి జీవితంలో దేవుని యొక్క బిడ్డలనే ఒక సాక్ష్యం వారి జీవితంలో పొందుకోలేరు. ఎందుకంటే వారు దేవుని మందిరానికి వచ్చినా కానీ అపవాది సంబంధమైన బిడ్డలుగానే వారు మిగిలిపోతారు. వారు పరలోక రాజ్యానికి వెళ్ళరండి. ఒకవేళ పుట్టుకతో నువ్వు క్రైస్తవుడు అవ్వచ్చు, లేకపోతే బాప్తిజం తీసుకుని చాలా సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఒక పాస్టర్ గారి కుమారుడే అవ్వచ్చు, లేకపోతే నీకు వాయిద్యాలు వాయించే తలాంతులే ఉండొచ్చు, నువ్వు ఏ విధమైన ఆ తలాంతులు కలిగిన వ్యక్తివైనా, నీ వెనకాల
ఒకవేళ నీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్దదైనా కానీ ఒకటి గుర్తుంచుకోండి, దేవునికి ఇవ్వాల్సిన విలువ, దేవుని మందిరానికి ఇవ్వాల్సిన విలువ, నువ్వు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఉన్నతమైన అధికారి అవ్వచ్చు, లేకపోతే ఏమీ లేని ఒక అనాథ బిడ్డ అవ్వచ్చు, లేకపోతే ఏమీ లేని ఒక పూట తినడానికి కూడా ఆ యోగ్యత లేని పరిస్థితుల్లో ఉండొచ్చు. నువ్వు అధికుడివైనా లేకపోతే నువ్వు అధమడమైనా, నువ్వు తక్కువ వాడివైనా నువ్వు ఎక్కువ వాడివైనా, నువ్వు కనిష్టమైన వ్యక్తివైనా లేకపోతే గరిష్టమైన వ్యక్తివైనా, నువ్వు ఎవరివైనా సరే, నువ్వు పట్టు వస్త్రాలు ధరించుకున్న వ్యక్తివైనా లేకపోతే చింపురు గుడ్డలతో ఉన్న వ్యక్తివైనా, నువ్వెవరివైనా సరే దేవుని మందిరాన్ని సన్మానించే విధానంలో భయభక్తులతో నువ్వు ఉండగలిగితే గనక దేవుని కనుదృష్టి మీద ఉంటుంది. దేవుడు నువ్వు చేసే ప్రార్థనకి చెవియొగ్గి దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగించి ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుడు అంటున్నాడు, ఎవడు నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుంటాడు వాడిని దృష్టిస్తాను, వారిని చూస్తాను, వారిని నేను కౌగిలించుకుంటాను, వారిని ముద్దాడతాను, వారి జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యను తీసి ఆనందాన్ని నేను ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని మందిరంలో నువ్వు ఎట్టి విధంగా ఉంటున్నావు? దేవుని మందిరానికి క్రమంగా తప్పకుండా వెళ్తున్నావా? దేవుని మందిరంలో పరిశుద్ధంగా జీవిస్తున్నావా? దేవుని మందిరంలో నిశ్చయత కలిగి ఏమైనా స్థిరమైన విశ్వాసం కలిగి నువ్వు జీవిస్తున్నావా? దేవుని మందిరంలో ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవుని మందిరంలో సహోదర ప్రేమ కలిగి నువ్వు జీవిస్తున్నావా? దేవుని మందిరంలో దేవుని ఆరాధించే వ్యక్తి, దేవుని కృతజ్ఞత చెల్లించే వ్యక్తిగా, దేవునికి నీ హృదయాన్ని అర్పించే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? ఇటువంటి కార్యాలు చేసే వ్యక్తివైతే గనక వాక్యం సెలవిస్తుంది, ఖచ్చితంగా నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. దేవుడు అన్న నా మందిరాన్ని సన్మానించిన వారిని దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను ఎక్కిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అటువంటి ఉన్నతమైన స్థానం నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే నీకు కలిగి ఉండవలసింది దేవుని యందు భయభక్తులు. కాబట్టి ఈరోజు అటువంటి భయభక్తులు కలిగి ఉండాలని దైవ సేవకుడిగా నీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ యమన బిడ్డ, ప్రియ చెల్లి మీతో నేను తెలియజేస్తున్నాను, బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు, వారు దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడలేదండి. వారు అలాగ ఇష్టపడలేనప్పుడు వారి జీవితంలో ఎలాంటి కీడు సంభవించిందో, వాళ్ళు ఎలాంటి నష్టాన్ని వారు పొందుకున్నారో త్వర త్వరగా కొన్ని విషయాలు మేము ముందు పెట్టి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. చూద్దాం, చూడండి, యోనా గ్రంథంలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో 3వ వచనానికి వెళ్తే, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణానికి పారిపోవాలని, దేవుని సన్నిధిలో నుంచి పారిపోవడానికి ఇష్టపడ్డాడు యోనా. అసలు ఏం జరిగింది యోనా జీవితంలో? ఎందుకు యోనా దేవుని మందిరంలో నుండి పారిపోవాలని ఆశిస్తున్నాడు అని మనం ఆలోచించినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే గనక దేవుడు యోనాకి ఒక ప్రాంతానికి వెళ్ళు, ఒక పట్టణానికి వెళ్ళు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఘోరమైన పాపం చేసి నశించిపోయే పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళ యొక్క పాపము నాకు పరలోకానికి మొరపెడుతుంది, అక్కడ ఉన్న ప్రతి దోషము నాకు కనబడుతుంది, దాన్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను, కానీ నేను నాశనం చేసే ముందు ఏ ప్రాంతానికైనా, ఏ వ్యక్తికైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికైనా నేను ఒక అవకాశం ఇస్తాను. ఆనాడు సొదొమ గొమొర్ర నశించపోక ముందు నేను అవకాశం ఇచ్చాను, అది మార్పు పొందలేదు. అలాగే ఆ లోతు యొక్క దినాల్లో అక్కడ ఆ పట్టణం నాశనం అయిపోవడం మనం చూడగలుగుతాం. అలాగే నోవాహు దినాల్లో ఆ పట్టణం యొక్క మొర నా దగ్గరికి వచ్చినాడు, నోవాహు కృప పొందుకున్నాడు కాబట్టి నోవాహు ద్వారా ఆ యొక్క ప్రాంత ప్రజలు, ఆ యొక్క దేశ ప్రజలంతటికీ కూడా నేను సువార్తను ప్రకటించాను, ఒక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళకి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు, వాళ్ళ నష్టం పోయారు, వాళ్ళ భూమి మీద నుండి వారి శేషం కూడా మిగలకుండా వాళ్ళందరినీ జలప్రాలయం చేత నేను వారిని హతమార్చాను. కాబట్టి దేవుడు ఒక వ్యక్తినైనా, ఒక గ్రామాన్నైనా, ఒక పట్టణాన్నైనా, ఒక దేశాన్నైనా నాశనం చేయకముందు, వారి దుర్మార్గత పెక్కువిల్లిపోయినప్పుడు, వారి అతిక్రమములు విస్తరించినప్పుడు, వారు లోబడిన ప్రజలుగా ఉన్నప్పుడు దేవుడు వారి దుర్మార్గతను చూసి నాశనం చేయకముందు ఒక అవకాశాన్ని ఇస్తాడండి. ఆ అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో, ఆ అవకాశాన్ని ఎవరైతే దేవుని దగ్గర పాదాల దగ్గర పడే, ప్రభా నాతోనే నువ్వు మాట్లాడుతున్నావు, నేనే ఆ వ్యక్తిని, నేనే లోబడిన వ్యక్తిని, నేనే మారు మనసు లేని వ్యక్తిని, నేనే పాపం చేస్తూ అయ్యా దేవుడు చూస్తలేదని, అయ్యా గుండె నిబ్బరం కలిగి బ్రతుకుతున్న వ్యక్తిని, భయం లేని వ్యక్తిని నేనే అని ఎవరైతే పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నాతోటి సూటుగా మాట్లాడుతున్నావు, నా దుర్మార్గాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నేను దాచి ఉంచిన పాపం నిమిత్తం నువ్వు మాట్లాడుతున్నావు, ఇక నుంచి మార్చుకుంటాను, ఇక నుంచి నేను సరిచేసుకుంటాను అని నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి ఆ దేవుని సన్నిధిలో కృప పొందుకుంటావో దేవుని నిన్ను కరుణించి ఆయన కృపకు పాత్రులుగా చేసుకుంటాడు.
కాబట్టి ఏ వ్యక్తిని కూడా దేవుడండే ఒక అవకాశం ఇవ్వకుండా ఏ వ్యక్తిని నాశనం చేయడు. ఈ రోజుల్లో చాలామంది లోకములో ఉన్న దేవుని వాక్యాన్ని సరిగా చదవని వాళ్ళు దేవుడు అన్యాయస్తుడండి, దేవుడు అండి చాలా విషయాల్లో అన్యాయం చేశారండి, పలానా వారికి అన్యాయం చేశారండి, వీళ్ళకి అన్యాయం చేశారని దేవుని వాక్యము సరిగా చదవని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వారి మాటలు మనం వినిపించుకోవాల్సిన పనేం లేదు. ఒకవేళ ఎవరైనా అటు రీతిగా మాట్లాడుతున్నారంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారు సరైన విశ్వాసులు కాదని, దేవుని వాక్యాన్ని సరిగా చదవని వాళ్ళని, ఆతృతపడి మాట్లాడేవారని, ఆవేశంతో మాట్లాడేవారని. ఏంటండి వారు దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించడానికి లేకపోతే దేవుని యొక్క సేవకుల మీద ఏంటండి వారు బైబిల్ మీద ఏంటండి దేవుని యొక్క లేకపోతే ఆయన యొక్క చిత్తం మీద ఏంటండి వారు కోపముతో ఆవేశముతో దురుద్దేశముతో మాట్లాడడానికి వారు ఇష్టపడేవారే తప్పించి వారు దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తాన్ని తెలుసుకుని మాట్లాడేవారు కాదు. కాబట్టి అలాంటి వారి మాటలు మన లక్ష్యము చేయని అవసరం లేదు. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏ సంఘటన అయినా సరే దాన్ని ఆయన దృష్టిలో న్యాయంగానే ఆయన జరిగించాడు. ఇక్కడ మనం చూస్తే నినివే పట్టణస్తుల యొక్క దోషాన్ని మనం గమనించినట్లయితే బహుఘోరంగా ఉంది. ఆ పట్టణానికి వెళ్ళి స్వాత ప్రకటించమని నినివే పట్టణానికి స్వాత ప్రకటించమని యోనాకి చెప్తే యోన ఆ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఇష్టపడక దేవుని సన్నిధుల నుండి పారిపోయాడు. ఈ రోజుల్లో చాలామందికి దేవుని సన్నిధుల నుండి పారిపోయే వాళ్ళు చాలామంది. దేవుడు నీ పట్ల ఈ ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు నిన్ను సేవకు రమ్మంటున్నాడు, దేవుడు నిన్ను పరిచర్య కొరకు ఎన్నుకున్నాడు, దేవుడు పలానా పని చేయమని తన సేవకుల ద్వారా బోధించినప్పుడు లేదా దర్శనం ద్వారా మాట్లాడినప్పుడు ఆయన స్వరం నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు లోబడుతున్నావా లేదా. చాలామంది దేవుని సన్నిధుల నుంచి పారిపోతున్నవారు చాలామంది. అమ్మో దేవుడు మందిరం ఉంటే నేను లోబడాలి, నేను తప్పు చేయకూడదు, నేను పాపం చేయకూడదు, నేను భయభక్తులతో నేను జీవించాలి, దేవునికి ఇష్టంగా నేను బ్రతకాలి, కాబట్టి కొన్ని విషయాల్లో నేను చాలా లిమిట్గా ఉండాలని. కాబట్టి ఈరోజు చాలామంది ఎవరినొస్తారు దేవుని మందిరం నుంచి దూరంగా వెళ్ళిపోయి తిండి కోసం దేవుని సన్నిధి దూరం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత దౌర్భాగ్యవంతులండి ఇలాంటి వాళ్ళు. తిండి కోసం దేవుని సన్నిధిని దూరం చేసుకుంటావా? లోకం కోసం దేవుని సన్నిధిని దేవుని మందిరాన్ని పరిశుద్ధతను దూరం చేసుకుంటావా? పాపం మానలేని కన్నులు వారు గలవారుగా చాలామంది మా లోకంలో ఉంటున్నారు. ఈ రోజుల్లో చాలామంది మందిరంలో పాపంతో జీవిస్తున్న వారిని గద్దిస్తుంటే ఈ రోజుల్లో చాలామంది మందిరాల నుంచి బయటకు వెళ్ళిపోయి విచ్చలవిడి పాపాలకు వారు బానిసలైపోతున్నారు. కారణం వారు పాపం మానలేని కన్నులు గలవారు, పాపం లోపల ప్రేమించే వాళ్ళ పైకి బుద్ధిమంతులుగా నటిస్తున్నారు, కానీ వారి అంతరంగంలో పాపం ఉంది, వారి అంతరంగంలో చెడు ఉంది. అందుకనే వారి జీవితాల్లో వారి దృష్టిలో వారు పరిశుద్ధులుగా సరైన వారుగా కనపడతారు, కానీ దేవుని దృష్టికి వచ్చేటానికి వారు ఘోరమైన పాపులు. లోపల అంతరంగంలో పాపాన్ని ప్రేమిస్తూ పైకి బత్తులుగా నటించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ స్థాయిలో నువ్వు ఉంటే కనుక దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు, మారు మనసు పొందు, దేవుని మందిరంలో నిన్ను తగ్గించుకుని నీ పాపాలకు క్షమాపణ పొంది విడుదల పొందుకో, దేవుడు కృప పొందుకుంటావు. యోన దేవుని చిత్తం తన దగ్గరకు వచ్చినాడుకే యోన లోబడకుండా దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు. ఏం జరిగింది యోన జీవితంలో చరిత్ర? యోన తర్కీస్ పట్టణానికి వెళ్ళిపోవడానికి యోనకి ఆ వాడకి కేవిచ్చి డబ్బులు ఇచ్చి అక్కడెక్కడో అడుగు భాగానికి వెళ్ళి పడుకుంటే యోనను బట్టి ఆ యొక్క సముద్రం అలలతో నింపబడింది. దేవుడు సముద్రానికి సెలవిచ్చాడు, ఆ సముద్రంలోని అలలన్నీ కొడుతుండగా చూడండి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వాడలో ఉన్న వాళ్ళు ప్రాణాపాయమైన భయముతో బంగారాలు వెండి అవంతా కూడా విలువైన వస్తువులు సముద్రంలో పడవేస్తున్నారు. ఎంతగా వాళ్ళు శాంతి చేద్దామని చూసినా శాంతి అవలేని పరిస్థితులు. అక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఈ సంఘటన అంతా ఎవరి వల్ల జరిగింది ఏంటి అని వారు ఆలోచించుకుని వారు చేసింది ఏంటో సీట్లు వేస్తే ఆ పేరు యోనా పేరు మీద వచ్చింది. అప్పుడు యోనా అనేది అడిగారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ వల్లే ఇది అంతా జరిగిందని సీట్లు వేస్తే తెలిసిందంటే అవును నా వల్లే జరిగింది, నేను జీవం కలిగిన దేవుని సన్నిధుల నుంచి పారిపోయాను అని నన్ను ఎత్తి సముద్రంలో పాడేయండి అప్పుడు ఈ సముద్రం నిమ్మలిస్తుందని చెప్పగానే వారందరూ కూడా ఆ యోనని ఎత్తి సముద్రంలో పడేస్తే సముద్రం నిమ్మలించిందండి. యోనాకి దేవుడు ఆ యోన మరణమవకుండా ఏంటండి ఒక తిమింగ్లానికి చెప్పినప్పుడు ఆ తిమింగ్లము ఆ యోనాన్ని మింగింది. ఆ యోనాన్ని మింగినప్పుడు ఆ తిమింగ్లం కడుపులో నుండి యోన ప్రార్థన చేస్తున్నాడు. ఊపు రాడలేని పరిస్థితి, భయంకరమైన వేదనలోకి వెళ్ళిపోయాడు. ఏంటండి ఎక్కడో అగాధంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా
నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నీ సన్నిధిలో నుంచి పారిపోయిన వాడినేనే, నీ సన్నిధిలో నుంచి నిలువక పారిపోయిన వాడినేనే, నీ చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాడినేనే, నన్ను క్షమించండి, తప్పు అయిపోయింది అయ్యా, నీ చిత్తాన్ని నేను చేస్తాను, నేను నినివే పట్టణానికి వెళ్తాను, నేను సువార్తను ప్రకటిస్తాను అని తను తాను తగ్గించుకుని తన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థించిన తర్వాత దేవుడు ఆ తిమింగులానికి చెప్పాడు, నువ్వు వెళ్ళి నినివే పట్టణంలో ఈ యొక్క ఆ యోనాన్ని కక్కేయమంటే అక్కడికి వెళ్ళి కక్కేస్తే యోన పట్టణానికి సువార్త చేశాడు, అక్కడ దేవుని చిత్తం నెరవేరి అనేక మంది రక్షణ పొందుకున్న దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ సహోదరుడు, దేవుని చిత్తం నీ పట్ల ఏమైనదో గ్రహించావా? దేవుని చిత్తానంగా నువ్వు వ్యతిరేకంగా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు వ్యాపారం చేద్దామనుకున్నా, నువ్వు వ్యవసాయం చేద్దామనుకున్నా, దేవుని చిత్తంగా దేవుడు ఒకటి చేయమంటే నువ్వు ఒకటి చేస్తూ కొన్ని కొన్ని ఉద్యోగాలు వెతుక్కుంటూ నువ్వు మార్గాలు అంటూ నువ్వు వెళ్తున్నా, కానీ నేను చెప్తున్నాను ఒక సేవకుడిగా, దేవుని వాక్యం చెప్తుంది దేవుని సన్నిధుల నుంచి నువ్వు పారిపోయి ఏం చేసినా నువ్వు అభివృద్ధి చెందలేవు, నువ్వు సక్సెస్ అవ్వలేవు, నువ్వు దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళి నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినాయి దాంట్లో నీకు మనశ్శాంతి ఉండదు, నువ్వు అశాంతితోటే బ్రతుకుతావు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే, దేవుని చిత్తానికి లోబడకపోతే నీ మరణంలో వరకు కూడా నువ్వు అశాంతిగానే బ్రతుకుతావు. నువ్వు మరణించిన తర్వాత నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. దయచేసి వినండి, మిమ్మల్ని భయపెట్టడానికి మాటలు చెప్పడం లేదు, దేవుని చిత్తం నీ పట్ల ఏమై ఉన్నదో ఈరోజైనా ఈ వాక్యం వింటున్నప్పుడైనా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి, ప్రభువా నా పట్ల నీ చిత్తమేంటో బయలుపరచండి, ఆ చిత్తం ప్రకారం బ్రతకడమే నాకు సంతోషం, నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను అడుగులేస్తే అది నా జీవితంలో కీడే కానీ మేలు కాదని యోనా జీవితం నుంచి నేను నేర్చుకుంటున్నాను, సేవకులు నాతో సూటుగా మాట్లాడుతున్న నేను మార్చుకుంటున్నానని మీ జీవితాన్ని మార్చుకోండి, దేవుడు కృప పొందుకుంటారు. మరొక వ్యక్తిని మనం చూస్తున్నట్లయితే రూతు గ్రంథం మొదటి అధ్యాయము అక్కడ మొదటి వచనాన్ని మనం చూస్తున్నట్లయితే అక్కడ నేను చదువుతూ వచ్చిన న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు కాపురు ఉండుటకు వెళ్ళను. వీళ్ళు కూడా దేవుడి సన్నిధి నుంచి వెళ్ళిపోయారు. బెత్లెహేము అనగానే రొట్టెల ఇల్లు. ఇక్కడ మనం ఇంకొక మాటలో మనం చూసినట్లయితే బెత్లెహేము అనేది దేవుని రొట్టె అనగా వాక్యము, దేవుని వాక్యం వినే స్థలం, వాక్యము దొరికే సమృద్ధి కలిగిన స్థలంలో నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. సమృద్ధి అయిన వాక్యం ఉన్న చోట్ల నుంచి వెళ్ళిపోయారంటే వీళ్ళంత దౌభాగ్యవంతులు. చూడండి, కరువు అనేది ఏ ప్రాంతంలోనైనా వస్తుందండి. ఈరోజు ఉండే సుఖము రేపు ఉండదు, ఈరోజు ఉండే దుఃఖము రేపు ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండి, ఈరోజు ఉండే ఆనందం రేపు ఉండదు, ఈరోజు ఉండే దుఃఖం కూడా రేపు ఉండదు. ఈ రోజుల్లో చాలామంది సమృద్ధి అయిన వాక్యం జరుగుతున్న సంఘాల్లో నుంచి కూడా ఈ రోజుల్లో చాలామంది మెరుపులకి ఆకర్షణలకి, ఏంటండి సమృద్ధిగా పోషించే తండ్రి ఉండగా ఈ రోజుల్లో చాలామంది లోకంలో నార్బాట్లకు వెళ్ళిపోతూ ఉంటున్నారు. చాలా భయంకరమైన దుఃఖకరమైన విషయం. ఆఖరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి గమనించాను. గమనిస్తే అక్కడ వాళ్ళకి దిక్కు లేని పరిస్థితులు, ఎవరు ఆదరించలేని పరిస్థితులు, ఎవరు ఆదుకోలేని పరిస్థితులు, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వారు చిక్కుపోయి అటు ఈ మందిరము వారిని ప్రేమించి వారిని కని వారిని పెంచి వారిని పోషించి వారిని ఒక మంచి ఆత్మీయ స్థితిలో కట్టిన మందిరం నుంచి వెళ్ళిపోయిన వారు, సమృద్ధి కలిగిన వాక్యం ఉన్న బెత్లెహేము లాంటి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వారు ఈరోజు ఎడారుల్లో తిరుగుతున్న దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది ఉన్నారు. న్యాయాధిపతులు ఏలిన దినముల్లో మరి ఒక మనుష్యుడు బెత్లెహేము నుండి మరి తన ఇద్దరు కుమారులను తన భార్యను మరి తీసుకుని బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళారండి. పోనీ మోయాబు దేశం మంచి దేశం అనుకుంటే అది మంచి దేశం కాదు. దేవునికి ఇష్టమలేని ప్రజలు, సభితమైన జనాంగం మధ్యకి ఎవరు వెళ్ళారంటే ఈ మనుషుడు తన భార్యను తన ఇద్దరు బిడ్డలను తీసుకుని వెళ్ళడం జరిగిందండి. బెత్లెహేము అనగా దేవుని యొక్క ఇంటి నుండి సమృద్ధి కలిగిన స్థలంలో నుండి వారు బయటికి రావడం జరిగింది. జరిగిన నష్టం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో దేవుని సమృద్ధి కలిగిన ఇంట్లో ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉండక వారు రావడం వల్ల జరిగిన నష్టం ఏంటో తెలుసా? కొంతకాలానికి మనం చూసినట్లయితే కనుక ఏ మనుష్యుడైతే తన భార్యను తీసుకుని ఇక్కడికి వచ్చాడో అతను చనిపోవడం జరిగింది. ఏ ఇద్దరు బిడ్డలు అయితే తన కుమారుని తీసుకుని వచ్చారో వారికి కొంతకాలానికి అక్కడ మోయాబీలు స్త్రీలతో వివాహం చేశారు. కానీ వారి జీవితాల్లో మనం చూసినట్లయితే కనుక వారికి పిల్లలు లేని
ఆ పరిస్థితి మనం చూడగలుగుతున్నాం. దేవుడికి ఇష్టం లేని పనులు చేయడం వల్ల, దేవునికి అయిష్టమైన పనులు మనం చేయడం ద్వారా మన జీవితంలో కొన్ని నష్టాలు మనం చూస్తామండి. వారిద్దరు బిడ్డలు కూడా, వారి 10 సంవత్సరాలు అక్కడ మనం చూసినట్లయితే కనుక వారు వారి ఇద్దరు బిడ్డలకి పిల్లలు లేని పరిస్థితి, వాళ్ళిద్దరూ కూడా పురుషులు చనిపోవడం అనేది మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ నయోమి ఏమైపోయిందో తెలుసా? ఒంటరి ఆమె అయిపోయింది, మగదిక్కు లేని పరిస్థితి ఆ ఇంట్లో ఏర్పడింది. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని మందిరం సమృద్ధి కలిగిన వాక్యం జరుగుతున్న ఈ స్థలంలో నుండి చాలామంది రోజుల్లో చాలా చోట్లకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఒకసారి ఆలోచించండి, మనము చక్కటి దేవుని మందిరం మనకు కలిగి ఉన్నాం, చక్కటి సహవాసం దేవుడిచ్చాడు, చక్కటి ఆత్మీయత మనం నేర్చుకోగలుగుతున్నాం, బలపడగలుగుతున్నాం. దయచేసి నేను చెప్తున్న ఒక సేవకుడిగా అలాంటి చోట నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడకండి. ఏదో ధనం వస్తుందనో, లేకపోతే ఏదో కలిసి వస్తుందనో, ఒకవేళ నువ్వు ఒకవేళ ఈ ప్రాంతం నుండి, ఒకవేళ ఆ సహవాసం నుండి మనం దూరం అయిపోతే గనక, ఆ అటువంటి ఆత్మీయత మరలా దొరకకపోతే ఏమైపోతామో తెలుసా? లోతుకు పట్టిన గతే మనకు పడుతుంది. లోతు కూడా అబ్రహాముతో కలిసి 9 సంవత్సరాల్లో జీవించాడు. అబ్రహామును బట్టి లోతుకి దేవుడు చాలా దేవునిలో ఆశీర్వాదం దయచేశాడు. కానీ లోతు అబ్రహామును విడిచిపెట్టి ఆ చూపించే దేశం రమ్యముగా ఉందని, అందంగా ఉందని వెళ్ళాడు. అక్కడ తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. లోతు కూడా భయంకర వ్యసనాలకి, ఏంటంటే తన చెయ్యకపోయినా తన ద్వారా ఒక శపితపూరితమైన జనాంగానికి తండ్రిగా మారిపోయాడు. కాబట్టి అలాంటి పరిస్థితి దయచేసి మనం కలిగి ఉండకూడదని ప్రభు తెలియజేస్తున్నాం. అలాగ వచ్చిన సంతానం ఈ మోయాబీ సంతానం, అమ్మోనీయులు మోయాబీలు. కాబట్టి ఇలాగా దేవుని యొక్క సమృద్ధి కలిగిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కుటుంబం ఏమైపోయింది తెలుసా? ఒంటరి వల్ల అయిపోయారు. అప్పుడు నయోమి అంటుంది, నయోమి నన్ను మారా అని పిలవండి అంటుంది. నేను చేదు అయిపోయాను, నా జీవితం చేదు అనుభవాల్లోకి వెళ్ళిపోయింది, నా జీవితంలో సమృద్ధి అనేది నేను కోల్పోయాను. మరలా ఆ నయోమి ఎప్పుడు మరలా దీవించబడడం జరిగిందో తెలుసా? ఆమెకు ఒక వార్త వినపడిందంట. 15 వచనంలో మనం చూస్తున్నట్లయితే గనక, తన సమస్తాన్ని కోల్పోయిన తర్వాత మరలా బెత్లెహేములో ఆహారం ఉందని తెలుసుకుని మరలా ఎక్కడికి వెళ్ళిందంటండి? బెత్లెహేముకి వెళ్ళింది. ఓర్పా అయితే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది, రూత్ అయితే నయోమిని వెంట పెట్టుకుని ఆ యొక్క బెత్లెహేముకి వెళ్ళినప్పుడు దేవుడు వారిని దీవించాడు, బ్లెస్ చేశాడు. ఎప్పుడు? మరలా బెత్లెహేముకి వచ్చినప్పుడు. ఈరోజు చాలామంది దేవుని మందుల నుంచి వెళ్ళిపోతున్నారు, దేవుని సన్నిధుల నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు. దయచేసి వినండి, అది మీకు క్షేమం కాదని, అది మీ ఆత్మీయ జీవితానికి ఎంతకైనా మంచిది కాదని ప్రభువు తెలియజేస్తున్నాం. మరొక కుటుంబాన్ని పరిచయం చేసి ముగించేస్తాను. చూసినట్లయితే కనుక ఆ లూకా సువార్త 15:11 మనం చూస్తే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంటండి. ఆ 2 కుమారుల్లో చిన్నవాడు తండ్రి దగ్గర తన ఆస్తి అంతా కూడా నాకు ఇచ్చేయండి, నేను సొంతంగా వ్యాపారం చేసుకు బతుకుతాను అనగానే ఆ తండ్రి తనకు రావాల్సిన ఆస్తి ఇచ్చేస్తే ఆ చిన్నవాడు ఆ ఆస్తి అంతటినే తీసుకుని ఏంటండి దూరదేశంలోకి వెళ్ళిపోయి ఏంటండి మంచి వ్యాపారంలో లాభాలు సంపాదించిన తర్వాత చెడు వ్యాపారాలు, చెడు స్నేహితులు పరిచయం అవడం వల్ల అతనుకున్న అలవాట్లన్నీ మారిపోయి మంచి చెడుగా అయిపోయి తన జీవితంలో నష్టపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆఖరికి తన వ్యాపారాలన్నీ కూడా తన వ్యసనాల వల్ల నష్టపోయి తినడానికి తిండి లేనంత దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తన ఆకలితో చచ్చిపోతుంటగా అతడు చేసిన పని ఏంటో తెలుసా? ఒక పందులు మేపు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడంటండి. ఆహారం కొరకు ఆ పుట్టేనిస్తారేమో, జీతం పక్కేటండి, ఆకలికి తట్టుకోలేక ఆ పుట్టేనిస్తే చాలు అనే విధంగా ఆ పొట్టు కోసం ప్రాకులాడాడంట. ఆఖరికి ఆ వాళ్ళు ఆ ఉద్యోగం అయితే చేయించుకున్నారు, కానీ ఆ పొట్టు కూడా దొరకలేనంత పరిస్థితి, పందులు దొరకనివ్వలేనప్పుడు అతడికి బుద్ధి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడో తెలుసా? నా తండ్రి ఇంటి దగ్గర ఎంతోమంది పనిచేసేవారికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, నేనంత కరువులో ఉంటున్నాను, ఇంక నేను ఏం చేయాలంటే నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, క్షమాపణ అడుగుతాను, ఆ తండ్రికి కుమారుడిగా ఉండడానికి నేను యోగ్యుని కాదు, కానీ ఆ పనివానిలో ఒకనిగా ఉండాలని ఆశపడి మరలా తండ్రి ఇంటికి వెళ్ళాలని ఆశపడ్డాడు. ఎప్పుడైతే తండ్రి ఇంటికి వెళ్ళాడో తండ్రి పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగిలించుకుని ముద్దు పెట్టి అతనికి మలిన వస్త్రాలు తీసి ఏంటండి మంచి వస్త్రాలను ధరించి
వెంటనే ఉంగరాన్ని పెట్టి ఇలాగ అతన్ని సత్కరించి మరలా చేర్చుకున్నాడండి. ఈ రోజుల్లో చాలామంది ఒకటి గుర్తించండి, రెండుగా అద్దాన్ని తీసుకొస్తాం. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులకు దూరంగా బ్రతకాలని, తల్లిదండ్రులు విడిచిపెట్టాలని, తల్లిదండ్రుల మీద ఏంటంటే ఇప్పుడు దాకా వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు, ఒకటి తల్లిదండ్రులు పోషించవలసిన సమయం వచ్చినప్పుడు, తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎస్కేప్ అయిపోయే కొడుకులు కూతుర్లు ఎంతమంది లేరు ఈ రోజుల్లో? కోడళ్ళు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు పెట్టినంతసేపు వాళ్ళ దగ్గర తినే ఆ విధానాన్ని మనం చూసాం, వాళ్ళ దగ్గర లాక్కునే ఆస్తుల్ని చూడగలిగాం, కానీ వారికి పెట్టే వాళ్ళు మన మీద ఆధారపడే సమయం వచ్చింది, మనం వాళ్ళని చూడగలిగిన సమయం వచ్చింది, మన బాధ్యత మనం చేయవలసిన సమయం వచ్చింది అనగానే చాలామంది బిడ్డలో ఎస్కేప్ అయిపోతున్నారు. జాగ్రత్త, ఇలాంటి వాటిగా మీరు ఉంటే కనుక ఈ చిన్నవాడికి ఎదురైన పరిస్థితి మీకు ఎదురవచ్చని ప్రభువైన నేను తెలియజేస్తున్నాను. దేవుడు అన్న, నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము. సన్మానించడం అంటే సాల్వలు కప్పి దండలేసి బొకేలు ఇచ్చి ఫోటోలు తీసుకోవడం కాదు. సన్మానించడం అంటే వాళ్ళకి ఏ లోటు లేకుండా వాళ్ళని గౌరవించడం, వాళ్ళని ప్రేమించడం, వాళ్ళ కష్టాల్లో, వారి ఇబ్బందుల్లో, వారి అనారోగ్యాల్లో మనం పట్టించుకుని వాళ్ళని మనము వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకున్నప్పుడు దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా దేవుడు చూస్తాడండి. కాబట్టి ఈ చిన్నవాడు దేవుని దగ్గర నుంచి, లేకపోతే తన ఇంటి తండ్రి ఇంటిలో నుండి, తండ్రి ఏంటంటే దేవుని ఇల్లు కదండి అది, ఇక్కడ మనం చూస్తే చాలామంది దేవుని సన్నిధిలో నుండి, దేవుని ఇంటిలో నుండి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. రక్షణ పొందుకున్నావు, దేవుడు నిన్ను దీవించాడు, ఈ రోజు నువ్వు ఆ రక్షణ ఇచ్చిన సేవకుని వదిలేసి వెళ్ళిపోతున్నావు. చాలా చోట్ల బాధతో ఉన్న సేవకులు ఎంతో ప్రయాసపడి తన కొన్న బిడ్డల కంటే ఎక్కువగా విశ్వాసులు ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళకి వాయిద్యాలు నేర్పించి, వాళ్ళకి అవి నేర్పించి, ఈ నేర్పించి పరిచర్య మంచిగా జరగాలి, పరిచర్య అభివృద్ధిలోకి రావాలని ఎంతో ఆశతో వాళ్ళకి లేని స్థితిలో నుంచి వాళ్ళ ఇంటికాడ పెట్టుకొని పోషించి అన్నీ చేస్తే, అన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే అన్నీ నేర్చుకున్న తర్వాత ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయి డబ్బులు కమ్ముడిపోయి ఏంటంటే బేరాలకే ఈ భయంకరమైన వీటికి అమ్ముడిపోయి లోకంలో గొప్పవారు అయిపోవాలని ప్రయత్నిస్తున్న వారు చాలామంది ఉన్నారు. జాగ్రత్త, మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? కొంతకాలం అయ్యేటడికి పందులు తినే పొట్టు కోసం కూడా వెతుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు నేను విషయాలు చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే తండ్రి అక్కడ ఆవేదన పడుతున్నాడు, తండ్రి అక్కడ నలిగిపోతున్నాడు, తండ్రి అన్నీ మీరు అనుకునే సమస్తం అనుకుని మీ మీద పెట్టుబడిగా, లేకపోతే మీ మీద ప్రేమను పెట్టుబడిగా పెట్టి మిమ్మల్ని పెంచితే ఈరోజు తండ్రి ప్రేమ కాదనుకు నువ్వు వెళ్ళిపోయి ఈరోజు డబ్బును చూసో, లేకపోతే లోకంలో ఉన్న వేదేదో ఆశలు చూపించి ఒకవేళ గహజీలాగా ఎలీషా దగ్గర నమ్మకం ఉండవలసిన గహజీ అటువంటి విధంగా వెళ్ళిపోయాడు. తర్వాత తను తెచ్చుకున్నది ఏంటో తెలుసా? భయంకరమైన వ్యాధిని సంపాదించుకున్నాడు. ఈరోజు మీతో నేను చెప్పేది ఏంటంటే దయచేసి అలా ఉండొద్దు. దేవుని సన్నిధి నుంచి పారిపోయిన యోన కీడును తెచ్చుకున్నాడు, లోబడిన తర్వాత దేవుని కృపను పొందుకుని తద్వారా ఆ పట్టణం రక్షించబడింది. ఈ బెత్లెహేములో నుంచి వెళ్ళిపోయిన నయోమి తన ఇద్దరు కొడుకుల్ని, తన భర్తని పోగొట్టుకుంది, మరలా బెత్లెహేముకి వెళ్ళాలని మారు మనసు పొందుకున్నప్పుడు రూతిని దేవుడు దీవించాడు, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కుమారుడు తన ఆస్తి ద్వారా గొప్పవాడిని అయిపోవాలనుకున్నాడు, తన అనుభవాలన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోయినాయి, తిండికి లేని పరిస్థితి వచ్చేసింది, మరలా తనకు బుద్ధి వచ్చి తండ్రి ఇంటికి రావాలని ఆశపడినప్పుడు దేవుడు మరలా ఘనతని ఆ కృపనిచ్చాడు. ఈరోజు నువ్వు అటువంటి పరిస్థితుల్లో, తప్పుపోయిన పరిస్థితులను ఉంటే ఏంటంటే దేవుని సన్నిధిలో నిలవలేని పరిస్థితులు ఉంటే, పరిశుద్ధతలో నిలవలేని స్థితిలో, ప్రేమలో నిలవలేని స్థితిలో ఉంటే ఈరోజైనా మారు మనసు పొందు, దేవుని ప్రేమను వెతుకో. నిజంగా అటువంటి మారు మనసు నీకు వస్తే ఖచ్చితంగా దేవుని నిన్ను దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమె తెల్లవంచని చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు తండ్రి, దేవుని సన్నిధిలో నిలబడాలి, ఆత్మీయతలో సహవాసంలో నిలబడాలి, ప్రేమలో విశ్వాసంలో నిలబడాలని అనేకమైన విషయాలు మాతో మాట్లాడారు. అవును ప్రభా, మేము అట్టి రీతిగా నిలబడడానికి స్థిరమైన జీవితాలు వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలకి దయచేయండి. అయా బుద్ధి జ్ఞానం లేని కంచరగాడిల వలే వారు ఉండక అయా వాక్యాన్ని విని వాక్యం ప్రకారం ఒక స్థిరమైన విశ్వాసం, స్థిరమైన పరిచర్యలో, స్థిరమైన సహవాసంలో వారు ఉండి ఫలించి అభివృద్ధి పొంది నేను మహింపరిచే బిడ్డలుగా ఉండడానికి నీ కృప దయచేయమని, విన్న వాక్యం విన్న ప్రతి బిడ్డలను దీవించమని, మరి ముఖ్యంగా వారి అవసరతలు అక్రతల్లో ఉన్నారు వారందరూ అవసరతల అక్రతల నుంచి తీర్చి మహిం పొందుకోమని, పశ్చాత్తాపాన్ని దయచేసి అయా నీ ప్రియ బిడ్డలుగా మార్చుకోమని యేసు పరిశుద్ధ నామములాడుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరో హృదయపూర్వకమైన వందనాలు.